తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ సాయంకాల సమయమున మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనే ఈ ప్రత్యేకమైన కుటుంబ ఆరాధనకు ప్రేమపూర్వకముగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ దినమంతయు గడిచిన కాలమంతయు మనలను కాచి కాపాడిన ఆ త్రియేక దేవుడు ఈ ఆరాధన ద్వారా మన ఆధ్యాత్మిక జీవితమును బలపరచాలని, ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని ఈ సమయమున దేవుని నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రార్థన చేస్తూ ఈ సాయంకాల కుటుంబ ఆరాధనను మనము ప్రారంభించుకుందాము. సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి సర్వాధికారి, సర్వలోక రక్షక, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన వాడా, మీ ఘనమైన, మీ శ్రేష్టమైన, మీ పవిత్రమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో నా దేవా, గడిచిన కాలమంతటిలో నీ ప్రియ పరిశుద్ధ సిఎస్ఐ నిజామాబాద్ సంఘమును, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను, మా పట్టణమును, మా అధ్యక్ష మండలాన్ని నీ ఉచితమైన కృపలో కాచి కాపాడుతూ బలపరుస్తూ ఉన్నందులకై మీ నామమునకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో దేవా, నేనును నా ఇంటి వారును నా దేవుని నామమును గణపరచుదామనేటటువంటి ఒక గొప్ప పవిత్రమైన సంకల్పముతో ఈ సోమవారపు సాయంకాలపు ఆరాధనలో మేము పాల్గొనుచు ఉండగా, పాటల ద్వారాను, ప్రార్థనల ద్వారాను, వాక్యము ద్వారాను ఇదిగో నా తండ్రి నీవు మాతో మాట్లాడి మా కుటుంబాలను దీవించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ పరిశుద్ధ ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా మనందరికీ వచ్చినటువంటి పాటనే అందరము కూడా కుటుంబాల వారుగా ఇంట్లో కూర్చొని ఉన్నాము. చాలా సంతోషము. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా అనే కీర్తన పాడుచు మనమందరము కూడా కలిసి దేవుని నామమును మహిమపరచుదము. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ధనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని
అదే రీతిగా దేవునామాన్ని స్తుతిస్తూ తిరిగి దేవునామాన్ని గణపరుస్తూ మనమందరం కూడా కలిసి జీవన గానములు ఈ యొక్క పుస్తకములో నుండి 124వ కీర్తన గాఢాంధకారములో నే నడచిన వేళల్లో కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును. అతి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. గాఢాంధకారపు లోయలో సర్వ మానవాళి కూడా సంచరిస్తూ ఉండగా ఇదిగో జడియను నేను బెదరను, నా యేసు నాతో ఉన్నాడు అనేటటువంటి గొప్ప వాగ్దానాన్ని అనుగ్రహించేటటువంటి కీర్తన పాడుతూ తిరిగి దేవుని నామాన్ని మహిమపరుద్దాము. 124వ కీర్తన. మరణపు లోయలలో
సాయంకాల సమయమున పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబుల్ పాఠము సంఖ్యాకాండము 10వ అధ్యాయము 35వ వచనము. ఆ మందసము సాగినప్పుడు మోషే యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురు గాక, నిన్ను ద్వేషించు వారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక అనెను. దేవుడి వాక్యము మన ఆత్మీయ మేల్నిమిత్తమై
దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ పరిశుద్ధ సంగమ, ప్రతిదినము మనము ఈ రకముగా వాక్య ధ్యానములోను, పాటలు పాడుటలోను, ప్రార్థనలు చేయుటలోను ఈ రకముగా సమయము గడుపుటకు దేవాది దేవుడు మన పట్ల చూపుతూ ఉన్నటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఈ పరిశుద్ధ సాయంకాల కుటుంబ ఆరాధనలోనికి మిమ్ములను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పర్వతముల మీద నివసించిన దేవుడు, పర్వతముల మీద భక్తులతో మాట్లాడిన దేవుడు, ఇదిగో ఎప్పుడైతే ప్రజలు పర్వతము మీదకి అందరూ కూడా రాలేకపోతూ ఉన్నారో అనే మాట మోషే ద్వారా ఇదిగో వింటాడో దేవుడు, ఆ సందర్భములో దేవాది దేవుడు తన ప్రసన్నతను ప్రజల మధ్యలోనికి తీసుకొని రావడానికి ఒక మందసమును దేవుడు ఎన్నిక చేసుకున్నట్లుగా మనము పరిశుద్ధ వాక్యములో చూస్తాము. నిర్గమకాండము 24:15 వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను అనే మాట అక్కడ దేవుడైన యెహోవా మోషేకు ఆజ్ఞ ఇస్తారు. ఈ ఆజ్ఞలో మందసపు పెట్టే సిద్ధపరచబడుచు ఉండగా అది తుమ్మకర్రతో సిద్ధపరచబడాలి అనే మాట ప్రస్తావిస్తారు. ఈ తుమ్మకర్రకున్నటువంటి ప్రాధాన్యత మనము ఇదే నిర్గమకాండము 25 మనము మొదటి 2-3 నుండి మనము చూసినట్లయితే, మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దానిని తీసుకొనవలెను, దేనిని? అర్పణలను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏవనగా, బంగారము, వెండి, ఇత్తడి, నీలధూమ్ర, రక్తవర్ణములు, సన్నపునార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన ఇదిగో పొట్టెలు తోలు, సముద్ర వత్సాల తోలు, వీటితో పాటు తుమ్మకర్ర అనే పదము దేవుడైన యెహోవా అక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూస్తాము. ఇదిగో ప్రదీపమునకు తైలము, అభిషేక తైలము, పరిమళ ద్రవ్యములు, చాలా ప్రాముఖ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ వస్తువులను, బంగారము, వెండిని, వాటితో కూడా వేరే వస్తువులను దేవుడు కోరుకొనుచు ఉన్నారు. వాటిని కోరుకొనుచు ఉండగా వాటితో కూడా తుమ్మకర్రను తీసుకొని రండి నా సన్నిధికి అనే పదము అక్కడ దేవుడైనటువంటి యెహోవా మాట్లాడినట్లుగా మనం చూస్తాము. మన తెలంగాణ రాష్ట్రములో కానివ్వండి, మన భారతదేశములో అక్కడక్కడ చెరువుల కాడ లేదా రోడ్డు పక్కన మనకు కావలసినంత తుమ్మ చెట్టు కనబడుతూ ఉంది. వాస్తవానికి ఈ తుమ్మ చెట్టును మనము నెగ్లెక్ట్ చేస్తాము, దాని యొక్క విశిష్టతను అంతగా పట్టించుకోము, దాని గురించి పెద్దగా ఎప్పుడు కూడా సంభాషించినటువంటి సందర్భాలు లేవు. కానీ దేవుడైన యెహోవా బంగారము, వెండి, ఇత్తడి, పరిమళ తైలము చాలా శ్రేష్టమైనటువంటి అర్పణలు కోరుకొనుచు ఉండగా అట్టి అర్పణలతో పాటు దేవుడైన యెహోవా తుమ్మకర్రను తీసుకొని రావాలి అనే పదము ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. ఎందుకు అంటే దేవుడైనటువంటి యెహోవా ఇష్టపడేటటువంటి కొన్ని కర్రలలో తుమ్మకర్ర దేవునికి ఇష్టమైనటువంటి కర్రగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. మీకు సమయం ఉన్నప్పుడు కొన్ని విషయాలు చదవండి. నిర్గమకాండము 25:13 తుమ్మకర్రతో మోతకర్రలు తీసుకురావాలి అంటాడు. 25:23 తుమ్మకర్రతో ఒక బల్లను చేయాలి అనే మాట అక్కడ వాడతారు. 25:28 తుమ్మకర్రతో చేసి
వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను అనే మాట అక్కడ ప్రస్తావిస్తారు. 26:15 మందిరము మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను అనేటటువంటి పదము అక్కడ వ్రాస్తారు. 26:37 గమనించినట్లయితే తుమ్మకర్రతో ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేయాలి అనేటటువంటి పదము వాడతారు. 30 ఇదే నిర్గమకాండము 1 మరియు ధూపము వేయుటకు నీ ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దానిని చేయవలెను. 38:37 38:6 దేవుడైనటువంటి యెహోవా వెరీ పర్టికులర్గా తుమ్మకర్రను గురించి ప్రస్తావించినట్లుగా మనము చూస్తాము. నిర్గమకాండము 38:1 నేను చదువుతాను. ఒకవేళ బైబిల్ తీసినటువంటి వారు ఉంటే ఈ మాటను చూడండి. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. 37:1 మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. ఈ రకముగా ఈ విషయాలన్నీ కూడా మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. ఇశ్రాయేలీలలో తుమ్మకర్ర యొక్క ప్రాధాన్యత ఎంత ప్రాముఖ్యత సంచరించుకున్నదంటే, ఎన్నో సందర్భాలలో దేవాలయంలో చేయబడేటటువంటి అతి ప్రాముఖ్యమైన కన్స్ట్రక్షన్లో తుమ్మకర్రను దేవుడు ఇష్టపడ్డట్లుగా మనము చూస్తాము. నిర్గమకాండము 35:24 మనము గమనించినట్లయితే, వెండి గాని ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతి వాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద ఉండెనో వాడు దానిని తెచ్చెను. ఎవరి యొద్ద అయితే తుమ్మకర్ర ఉన్నదో వారు తుమ్మకర్ర అక్కడ దేవుని యొక్క సేవ కొరకై తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తాము. నిజామాబాద్ పరిశుద్ధ ఈ మేఘా దేవాలయము, ఈ యొక్క సెంటినరీ చర్చ్, ఈ దేవాలయము మనము నిర్మిస్తూ ఉండగా మనము పదే పదే ప్రకటనలు చేస్తూ ఉన్నాము. టేక్ కర్రతో చేయబడినటువంటి ఇదిగో ఆ బెంచీలు కావాలి, అందులో ఉన్నటువంటి కర్ర కావాలి, అందులో ఉన్నటువంటి ఆల్టర్ కావాలి, అందులో ఉన్నటువంటి టేబుల్ కావాలి. ఉద్దేశం ఏమిటి అంటే, అది అనేక సంవత్సరాల వరకు నివసించగలిగిన ఉండగలిగినటువంటి చాలా బలమైనటువంటి కర్రగా మనము దాని యొక్క విశిష్టతను మనము గమనిస్తూ ఉంటాము. మనం ఈ రోజులలో ఏ రకముగా మనము టేక్ కర్ర విషయమై మాట్లాడుతూ ఉన్నామో, అలనాడు దేవుడైనటువంటి యెహోవా పదే పదే తుమ్మకర్రను వారు కోరుకున్నట్లుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యము ద్వారా మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. సరే, దేవుని యొక్క మందసము అది చేయబడిన తర్వాత తుమ్మకర్రతో ఆ మందసమును ఇదిగో బెసలేలు చేసెను. 37 నిర్గమకాండములో మనము చూస్తాము. తుమ్మకర్రతో ఈ యొక్క మందసము చేయబడినప్పుడు ఆ మందసపు పెట్టెలో 3 వస్తువులు దాంట్లో నిలిపినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము జ్ఞాపకము చేయబడతాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:4 మనం గమనించినట్లయితే, ఇందులో 3 వస్తువులు అందులో పెట్టబడినట్లుగా చూస్తాము. 1 2 పలకలు, 2 అహరోను కర్ర, 3 గమనించినట్లయితే బంగారు పాత్రలో ఇదిగో బంగారు కుండలో ఈ యొక్క మన్న అందులో పెట్టబడినట్లుగా చూస్తాము. 2 అహరోను కర్ర, ఈ బంగారు పాత్రలో ఉన్నటువంటి మన్న. ఎప్పుడైతే మందసపు పెట్టెలో ఈ ఇశ్రాయేలీయులు
మోషే యొక్క నాయకత్వములో వాటిని దాంట్లో ఉంచినారో దేవుని యొక్క ప్రసన్నత వారి మధ్యలోనికి దిగి వచ్చినట్లుగా మనము చూస్తాము. ఎప్పుడైతే ఈ మందసపు పెట్టెను ఇశ్రాయేలీయులు మోసుకుంటూ ఈ శత్రువుల మీదకి వెళ్తూ ఉన్నారో, ఎప్పుడైతే ఈ మందసపు పెట్టెను తుమ్మకర్రతో చేయబడిన మందసపు పెట్టెను తీసుకొని ప్రయాణమై వెళ్తూ ఉన్నారో, మార్గములో వారికి వచ్చేటటువంటి ఎదురయ్యేటటువంటి శత్రువులనందరినీ కూడా వారు జయించగలుగుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తాము. నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, చూడండి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 35వ వచనములో ఏమని జ్ఞాపకం చేస్తారంటే, ఆ మందసము సాగినప్పుడు శత్రువులు వారి నుండి ఇదిగో పారిపోతూ ఉన్నారు, శత్రువులను జయించగలుగుతూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే, ఆ మందసపు పెట్టె వారి మధ్యలో ఉన్నది, దేవుని యొక్క ప్రసన్నత వారితో ఉన్నది. ఒక సందర్భము నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనములో ఇదిగో ఇశ్రాయేలీయులు యుద్ధములో ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు వారు ఏమని, ఎందుకు మనం ఓడిపోయినాము, ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి, దేవుని యొక్క ప్రసన్నత మనతో ఉండగా కూడా ఎందుకు మనం ఓడిపోయినాము అనే ప్రశ్న వేసినప్పుడు అక్కడ పెద్దలు మాట్లాడుతూ ఏమంటారంటే, 4వ అధ్యాయము 3వ వచనములో ఫిలిస్తీయుల చేతిలో వారు ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాము, రండి, అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును అనే మాట అక్కడ వారు జ్ఞాపకం చేసుకుంటారు. అనగా వీరు ఫిలిస్తీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి చేతిలో ఓడిపోయినారు. ఓడిపోవడానికి గల కారణాలలో ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ తుమ్మకర్రతో చేయబడిన ఆ నిబంధన మందసమును వారు నిర్లక్ష్యం చేసినారు, వారు విడిచిపెట్టినారు. దాన్ని తీసుకొనకుండా యుద్ధానికి వెళ్ళిన సందర్భము మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. మోషే క్రీస్తుకు పూర్వము 1400 సంవత్సరములో నివసించినటువంటి నాయకుడు. అనగా క్రీస్తుకు పూర్వము 1400 ఆ ప్రాంతములో ఈ మందసపు పెట్టె సిద్ధపరచబడినది. క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల కాలములో 1000 BC ఆ ప్రాంతములో సొలొమోను మహారాజు గారు దేవాలయాన్ని, యెరూషలేము దేవాలయాన్ని వారు నిర్మించినారు. ఆ నిర్మించిన తర్వాత యెరూషలేము దేవాలయములోనికి ఇదిగో ఆ యొక్క మందసపు పెట్టెను వారు లోపలికి తీసుకొని వెళ్ళి దేవాలయములో అతి పరిశుద్ధమైన స్థలములో ఆ మందసపు పెట్టెను వారు అక్కడ స్థాపించినారు. వారు అక్కడ దానికి స్థలాన్ని సిద్ధపరిచినారు. మోషే అనగా 1400 సంవత్సరాలు క్రీస్తుకు పూర్వము అప్పుడు తయారు చేయబడిన మందసపు పెట్టె 1000 సంవత్సరం అప్పుడు అనగా 400 సంవత్సరాలు అది ఇశ్రాయేలీలతోనే తిరుగుతూ ఉంది. ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళినా దాన్ని మోసుకుపోతున్నారు. ఇశ్రాయేలీలు ఎక్కడన్నా దాన్ని మరచిపోయి యుద్ధానికి వెళ్తే ఓడిపోతున్నారు. ఓడిపోయినప్పుడల్లా గుర్తు చేసుకుంటున్నారు ఏమిటి, మనము మందసపు పెట్టెను, దేవుని యొక్క ప్రసన్నతను నీ జీవితములో నా జీవితములో కూడా. ఎప్పుడైతే దేవునితో మనము సహవాసము విడిచిపెడతామో, ఎప్పుడైతే దేవునితో ఆ కనెక్షన్ అనేది తెంపుకుంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసానికి నీవు నేను దూరం అవుతామో, అలాంటి సందర్భములో ఖచ్చితంగా మన కుటుంబములో మనసాయసాలు మొదలవుతాయి. మనం పనిచేసే స్థలములో ఓటమి వస్తూ ఉంది మనకు. మనము చేసే ఉద్యోగములో అది వ్యాపారమే కానివ్వండి, సంఘములో పరిచర్యనే కానివ్వండి, సంఘ సహవాసమే కానివ్వండి, దేవుని యొక్క ప్రసన్నత లేనప్పుడు అక్కడ ఐక్యత కోల్పోబడుతుంది. అక్కడ కేవలము నిరాశ,
నిస్పృహ మాత్రమే మన జీవితాలలో మిగులుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. ఈ దేవాలయంలోనికి తీసుకొని రాబడినటువంటి ఈ యొక్క మందసపు పెట్టే ఏ దేవాలయములైతే ఉన్నదో ఆ దేవాలయము బబులోనీయుల ద్వారా అనగా నెబుకద్నెజర్ కాలములో క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరములో ఆ దేవాలయము మీదికి వారు దండెత్తుకొని వచ్చి ఇదిగో ఆ దేవాలయములో ఉన్నటువంటి సమస్త వస్తువులను కూడా వారు పాడు చేసినట్లుగా మనము చూస్తాము. దయచేసి ఈ విషయము గమనించండి. 2వ రాజులు రాజుల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను, చూడండి. యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేము నందున్న ఇండ్లన్నింటినీ గొప్పవారి ఇండ్లన్నింటినీ అగ్నిచేత కాల్పించెను. ఎవరు? ఈ బబులోను దేశము నుండి వచ్చినటువంటి నెబుకద్నెజర్ యొక్క సైన్యము, నెబుకద్నెజర్ రాజు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చినారు. వారి ఇండ్లను అన్నిటిని కూడా వారు అగ్నిచేత కాల్చేసినట్లుగా చూస్తాము. 13వ వచనములో మరియు యెహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను మట్లను యెహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీయులు తున్నకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయిరి. పోయేదేదో ఉట్టిగబోయినారా? 15వ వచనం చూడండి. అగ్నిపాత్రలు, గిన్నెలు మొదలైన వెండి వస్తువులను, బంగారు వస్తువులను రాజదేహ సంరక్షకుల అధిపతిని తీసుకొని పోయాను. మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన 2 స్తంభములను, సముద్రమును, మట్లను తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి సమస్తమును కూడా వారు కాల్చేసినట్లుగా మనము చూస్తాము. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మోషే కాలములో సిద్ధపరచబడిన మందసపు పెట్టే, సొలొమోను కాలములో 400 సంవత్సరాల తర్వాత యెరూషలేము దేవాలయంలోనికి వచ్చినటువంటి దేవుని ప్రసన్నతతో ఉన్నటువంటి మందసపు పెట్టే, ఆ తర్వాత మళ్ళా 400 సంవత్సరాల అయినాక క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరం ఆ కాలములో నెబుకద్నెజరు ఈ ఇశ్రాయేలు యెరూషలేము మీద దాడి చేసి సమస్తమును కూడా వారు ఎత్తుకొని పోయినారు, పాడు చేసినారు, మంట పెట్టి తగిలించినారు. ఇది చరిత్ర. ఈ మందసపు పెట్టెలో మనము గమనించినటువంటి ఈ 3 విషయాలు, 2 పలకలు, అహరోను కర్ర, ఒక బంగారు కుండలో ఉన్నటువంటి పాత్రలో ఉన్నటువంటి మన్నా, ఆ తర్వాత మనము ఒకవేళ జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మందసపు పెట్టె ఏదైతే ఇశ్రాయేలీలకు జయాన్ని ఇచ్చిందో ఆ మందసపు పెట్టెను గురించి తరువాత బైబిల్లో ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. ఏ సందర్భంలో కూడా ఆ పెట్టెకు ఏమి జరిగిందో కూడా, ఆ మందసము దాని యొక్క స్థలము ఎక్కడ ఉన్నదో అది ఏ చోట కూడా ప్రస్తావించబడలేదు. కానీ ఈ పద్మాసు ద్వీపములో ఎప్పుడైతే యోహాను భక్తునికి దర్శనము కలుగుతుందో ఆ దర్శనములో ఈ తుమ్మకర్రతో చేయబడిన మందసపు పెట్టే, ఆ నిబంధన మందసము, ది ఆర్క్ ఆఫ్ కవెనెంట్, అది తర్వాత మనకు ఎక్కడ కనబడుతుందంటే నిర్గమక ఈ ప్రకటన గ్రంథము యోహాను భక్తునికి కలిగిన దర్శనములో అతడు ప్రస్తావిస్తారు. 11వ అధ్యాయము 19వ వచనములో ఏమంటారంటే, మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో నాకు కనబడెను. హల్లెలూయా. క్రీస్తుకు పూర్వము 1400 సంవత్సరములో తుమ్మకర్రతో చేయబడిన ఆ యొక్క మందసపు, నిబంధన మందసము, క్రీస్తుకు పూర్వము 1000 ఆ ప్రాంతములో, ఆ సంవత్సర కాలములో యెరూషలేము దేవాలయములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి తేబడిన మందసపు పెట్టే, క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరములో నెబుకద్నెజర్ ద్వారా యెరూషలేము దేవాలయము కూల్చబడి అగ్నితో కాల్చివేయబడి ఆ వస్తువులు
తీసుకొని వెళ్ళినారు. ఆ తర్వాత మధ్యలో ఎక్కడ కూడా ఈ మూడు వస్తువులతో ఉన్నటువంటి తుమ్మకర్రతో చేయబడినటువంటి ఈ నిబంధన మందసము ఎక్కడ కూడా మనము చూడము. కానీ యోహానుకు కలిగినటువంటి భక్తుడైనటువంటి యోహానుకు కలిగిన దర్శనములో దానిని పరలోకములో అతడు కనుగొన్నట్లుగా మనం చూస్తాము. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. గాడ్ ఈజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఎనీథింగ్ దట్ హీ చూజెస్ ఫర్ హిమ్సెల్ఫ్. దేవుడు ఆయన కొరకు దేనినైనా ఎన్నిక చేసుకోవాలి అని దేవుడు తలంచినట్లయితే, అది ఒకవేళ పక్షుల విషయమైనను, లేదా ఒకవేళ కర్రల విషయమైనను, లేదా మనము ముందు ముందు ధ్యానించబోయే రాళ్ల విషయమైనను, ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో దేవుడు వాటిని ఎన్నిక చేసుకున్నట్లుగా మనము చూస్తాము. పక్షులైనను, కర్రలైనను, రాళ్ళనైనను ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఎన్నిక చేసుకున్న దేవుడు ఇదిగో నిన్ను నన్ను తన స్వరక్తమిచ్చి, తన స్వరక్తములో నిన్ను నన్ను కడిగి ఇదిగో ఆయన మనలను పవిత్రపరిచినట్లుగా మనము చూస్తాము. మరి వీటికంటే మనమెంతో శ్రేష్ఠులము, ఎంతో ధన్యులమని ఈ సాయంకాల సమయమున ఈ వాక్య ధ్యానములో నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి అని ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుడు, ఈ పక్షులను, ఈ కర్రలను, ఈ రాళ్లను వారుకున్నటువంటి దేవుడు, మరి విశేషముగా వాటికంటే అత్యధికముగా నిన్ను నన్ను దీవిస్తూ మన ద్వారా తన యొక్క సువార్త ప్రకటించబడాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన యొక్క సువార్త సేవలో మన మాటలు, మన తలంపులు, మన ప్రవర్తన, మనము చూపించే ప్రేమ విషయములో క్రీస్తును కనపరిచే వారముగా మనం ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని దేవుని నామములో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తిరిగి రేపటి దినమున మరికొన్ని కర్రలను గురించి మనము ధ్యానిస్తూ, ఒకవేళ వీలైతే రేపు కర్రల అంశాన్ని మనము ముగించి ఆ పిదప మనము రాళ్లను గురించినటువంటి వాటి ప్రాధాన్యతను గురించి ధ్యానించడానికి ముందుకు సాగుదాము. దేవుడు అటువంటి గొప్ప కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి సర్వాధికారి, ఇశ్రాయేలీయులు నీకు అర్పించేటటువంటి శ్రేష్టమైన అర్పణలలో ఈ తుమ్మకర్రను కూడా నీవెన్నిక చేసుకున్నావు. ఇశ్రాయేలీయులు వారి వారి గృహములో ఉన్నటువంటి వస్తువులను మీ పాద సన్నిధిలో అర్పిస్తూ ఉండగా దాదాపు అందరూ వారి గృహాలలో నుండి తుమ్మకర్రను తీసుకొని వచ్చినారు. మానవుల ద్వారా ప్రేమింపబడినటువంటి కర్రగా, నీ ద్వారా ప్రత్యేకింపబడినటువంటి కర్రగా, యెరూషలేము మహాదేవాలయములో అతి పరిశుద్ధమైన స్థలములో నిబంధన మందసము ఈ తుమ్మకర్ర ద్వారా చేయబడి ఆ పరిశుద్ధమైన స్థలములో స్థిరపరచబడిన విధానాన్ని ఈ సమయమున మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే నా దేవా, ఈ లోకములో నీవు చేసినటువంటి సమస్తము కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నీవు జరిగించినావు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో నీవు జరిగించినావు. ఏ పని చేయుటకు నీవు పూనుకున్నను అది అనేకులకు దీవెనకరమైనదిగా ఉండే విధముగా నీ యొక్క ప్రణాళికలను వేసినావు. నీకు వందనాలు. ఆ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? ఇదిగో ఈ కర్ర కన్నా మీరు శ్రేష్ఠులు కారా? మీరు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి, వాటికన్నా మీరు శ్రేష్ఠులు కారా అని ప్రశ్నించిన పరలోకపు తండ్రి, నీ రూపములో నిర్మించబడిన మేము ఎంతో ధన్యులమని, ఎంతో శ్రేష్ఠులమని ఈ సాయంకాల సమయమున జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. మరి ఒక పర్యాయము
ఈ సమయమును నా దేవ మమ్ములను మేము మీ చేతులకు అప్పజెప్పుకుంటూ ఉన్నాము. ఇదిగో నీ ప్రియ పరిశుద్ధ సన్నిధిలో దయగల మా తండ్రి దుఃఖములో ఉన్నటువంటి ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా రెవరెండ్ జే జయరాజాయ్ గారి కొరకు, అమ్మగారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదిగో నా తండ్రి ఆదివారపు దినమున దేవా వారి యొక్క యవన కుమారుని బిడ్డలు కోల్పోయినారు, దుఃఖములో ఉన్నారు. ఈ వార్త కేవలము కుటుంబానికి మాత్రమే కాదు కానీ అధ్యక్ష మండలములో ఉన్నటువంటి సేవకులకును నాయకులకును, ఇదిగో దేవా ఆయా ప్రాంతములలో ఉన్నటువంటి బంధువులకు ప్రియులకు స్నేహితులకు అతి విచారకరమైన వార్తగా ఇదిగో మేము తెలుసుకొని కుటుంబము కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆదరణ, ఓదార్పును, ధైర్యమును, బలమును, శక్తిని అనుగ్రహించువాడా. దుఃఖములో ఉన్నటువంటి ఈ నీ ప్రియ కుటుంబాన్ని ఆదరించి లేవనెత్తుమని ప్రార్థిస్తూ ఉన్నాము. వారు మాత్రమే కాకుండా ఇంకా నా తండ్రి ఎవరెవరైతే తల్లిదండ్రులు వారి పిల్లల నిమిత్తమై విచారములో ఉన్నారో, ఎవరెవరైతే తల్లిదండ్రులు వారి పిల్లల యొక్క భవిష్యత్ ప్రణాళిక కొరకు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారో, ఆ ప్రియ కుటుంబాలను నీ పాద సన్నిధిలో ఇదిగో పెడుతూ వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. కృప చూపించండి, కనికరించండి. దయగల మా దేవ, ఈరోజు ఈ అంశము మీద వాక్య ధ్యానము చేయుటకు నీవు కృప చూపినావు. తిరిగి రేపటి సాయంకాలమున జరగబోయే ఆరాధనలో కూడా మేము ఇదే రీతిగా పాల్గొని దయగల మా తండ్రి ఈ కర్ర యొక్క విశిష్టతను, దాని యొక్క ప్రాధాన్యతను, మరీ లోతైన విషయాలను తెలుసుకునేటకు నీ కృప మాకు ప్రసాదించుమని, ఈ రాత్రి సుఖమైన విశ్రాంతిని మా జీవితములో మరి యొక్క నూతన దినమును నీవే బహుమానముగా అనుగ్రహించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినారం నేడు మాకు దాయిచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి స్వామి, ఆమేన్. త్రియేక దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు ఇదిగో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును సర్వమానవాళికి తోడుగా నీడగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. God bless you all. Thank you. Good night.